సిద్దిపేట పట్టణంలో గల స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మహిళా కళాశాలకు చెందిన ఎన్సిసి విద్యార్థులు ఈ సందర్భంగా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని జీవించడానికి ఉత్తేజ వేదికను అలంకరించిన పురప్రముఖులందరికీ స్వాగతం సుస్వాగతం. తదుపరి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ప్రిన్సిపల్ సార్ గారికి విజయించుకుంటున్నాం. 70వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో మనము పెద్ద ఎత్తున మన గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి సన్నాహం చేసుకుంటున్నాము. మనకు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మన సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఇక్కడే ఈ జిల్లా వ్యాప్తంగా గ్రామాన మండల కేంద్రంలోనూ అట్లాగే డివిజన్ కేంద్రంలోనూ అదే జిల్లా అధికారుల యొక్క కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలోనూ జెండా ఎగురవేయటకు మన జిల్లా అధికారులు కూడా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులకు తర్వాత ఇక్కడ మిగతా ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు గురి చేయకుండా వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.